మాచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ బడు బలహీన వర్గాల ప్రజల కోసం కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. దేశవ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ 111వ జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, అందులో భాగంగా మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిగా తన బాధ్యతను నిర్వర్తించాడు. ఉప ప్రధాని కూడా ఆయన చేసి ఉన్నాడు. నిజంగా రాజ్యాంగం అంబేద్కర్ గారు రాస్తే ఆ రాజ్యాంగాన్ని చట్టపరం చేసి భారతదేశానికి దళితులకు ఒక ఆశా జ్యోతిగా ఆయన నిలిచాడు. నిజంగా అంత గొప్ప బాబు జగజ్జీవనరావు గారి 111వ జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా మాచర్లో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా ఎంతో ఘనంగా ఆయన యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఎందుకంటే బాబు జగజ్జీవనరావు ఈ దేశానికి చేసిన సేవలు కానీ ఒక పేద వర్గాలకు సంబంధించిన నాయకుడు అట్టడుగు స్థాయి నుంచి ఈ దేశంలోనే చెప్పగా నాయకుడిగా ఎదిగి బడుగు బలహీన వర్గాలకు ఎంతో అండగా ఉండి ఈ దేశ అభివృద్ధి చెందటంలో తన వంతుగా కృషి చేసిన నాయకుడు బాబు జగజ్జీవనరావు గారు. ఎందుకంటే మన ఈ దేశంలో ప్రతి పల్లెల్లో కూడా చూస్తూ ఉంటాం, అన్ని పల్లెల్లో దరిదాపుగా ఈ దేశంలో ఉండే 90% పల్లెల్లో ఎక్కడైనా అంబేద్కర్ గారి బొమ్మ, జగజ్జీవనరావు గారి బొమ్మ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ దేశానికి వాళ్ళు చేసిన సేవలు రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునే విధంగా అన్ని విషయాల్లో కూడా ఒక ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి రాబోయే తరాలు కూడా వాళ్ళ మార్గంలో పోవాలి. వాళ్ళు ఏ నిజాయితీగా ఎట్లా చేశారో వాళ్ళ యొక్క అలవాట్లు నేర్చుకోవాలి. ఎప్పుడూ ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఆ మహానాయకులు గుర్తుంచుకునే విధంగా కూడా అన్ని చోట్ల కూడా విగ్రహాలు పెట్టడం కానివ్వండి, వాళ్ళ యొక్క జయంతి కార్యక్రమాలు ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా చేయాలని, ఇప్పుడుండే యువత కూడా వాళ్ళ యొక్క మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క జగజ్జీవనరావు గారి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే సరిపిస్తుంది.